మున్సిపల్ కార్పొరేషన్ లో రెండుసార్లు కార్పొరేటర్ గా ఒకసారి కౌన్సిలర్ గా పనిచేసిన కార్పొరేటర్ రమేష్ దారుణ హత్య గురయ్యారు. ఈ సంఘటనపై స్థానికుల్లో కలకలం రేపింది. ముఖ్యంగా పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్న ఈ సంఘటనపై జనసేన సభ్యుడు మాజీ తీవ్రంగా ఖండిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దోషాలను పెట్టరాదని హెచ్చరించారు. గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం గంగరాజు నగర్ వద్ద ఈ సంఘటన జరిగింది. 2-3 మధ్యన కారు అతను స్థానిక ఫస్ట్ హాస్పిటల్ తరలించారు. అక్కడ వైద్యం చేస్తూ మృతి చెందగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన బలంగా నగరం అభిమానులు స్నేహితుల కుటుంబ సభ్యులు బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్న రమేష్ మృతి నగరంలో ప్రజలకు తీరని లోటు మంచి సేవా దృక్పథంతో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి ఇది. పాత కక్షలు ఏమిటన్నది పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. కారు కూడా చిన్నని అదుపులోకి తీసుకున్నట్లు సర్పవరం సీఐ రాజు తెలిపారు.